శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహము శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక అని అమ్మవారికి పేరు. అంటే అమ్మవారి యొక్క పాద ధూళిని తీసుకొని వేదములు తమ యొక్క నుదురుకి పెట్టుకొని పూజించుకుంటాయట. అంటే శృతి సీమంత సింధూరి, శృతి అంటే వేదములు, అంటే వేదములకు ఒక అభిమాన దేవత ఉంటుంది. ఆ దేవత సీమంత సింధూరి అంటే ఈ యొక్క సీమంతము, ఈ ఏదైతే పాలభాగం ఉంటుందో దీని సీమంతం అంటారు. సీమంత సింధూరి ఆ యొక్క సింధూరాన్ని ఇలా పెట్టుకుంటుందట. కృత పాదాబ్జ ధూళిక సింధూరీకృత అంటే ఇలా సింధూరం పెట్టుకుంటుందట. దేన్నట? పాద అబ్జ ధూళిక. అమ్మ, నీ పాదములు అనేటువంటి యొక్క పద్మముల యొక్క పుప్పొడి అంటే నీ పాద ధూళిని తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నాయమ్మా శృతులు వేదమాతలు అని అంటున్నారు. అలాంటిది అంటే అమ్మవారి యొక్క పాద పద్మముల యొక్క కుంకుమ పెట్టుకుని అంత సౌభాగ్యవత అయింది వేదమాత. నిత్యము అందరికీ విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మరి అలాంటి అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు మీరు సుమంగళి స్త్రీగా అక్కడ కూర్చున్నప్పుడు 1000 మంది సుమంగళి స్త్రీలు, మీకు ఒక లలితా సహస్రనామం మీకు ఉంటూ వస్తుందండి, మీకు అమ్మవారి ఏ నామం ప్రసాదిస్తుందో, 1000 కుర్చీలు పెడతాను, ప్రతి కుర్చీకి ఒక పేరు అతక పెడతాను, ఎక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, లాస్ట్ ఆబాల గోప విదిత సర్వానుల్యంగ శాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. ఏమో మీకే పేరు వస్తుందో, మొదలే మీరు వచ్చి ఆక్యుపై చేసుకొని మీ కుర్చీలో కూర్చోండి. ఎందుకోసమంటే ఈవెంట్ స్టార్ట్ అవ్వడమే దీర్ఘ సుమంగళి పూజతోటి. సో మొట్టమొదటిగా 5 గంటలకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో. సో సాయంత్రం 5 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో టైం ప్రోటోకాల్ తప్పేది లేదు. ఎందుకోసమంటే మంత్రులు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ప్రోటోకాల్ తప్పేదే లేదు. అండ్ ఇప్పుడు ఈవెంట్ని మొత్తం కూడా హోస్ట్ చేయడానికి గౌరవనీయులు శ్రీమతి స్వప్న గారు వస్తున్నారు, TV9 స్వప్న గారు, షీఈ్ అ ఫైర్ లేడీ. ఆమె కరెక్ట్గా టైం స్ట్రిక్ట్గా పాటిస్తుంది. నేను మేడం గారిని రిక్వెస్ట్ చేసినప్పుడే మేడం గారు అన్నారు, జోషి గారు టైం మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, ఎక్కడ కూడా ఈవెంట్లో ఇది రాకూడదు, బికాజ్ నేను హోస్ట్ చేస్తున్నప్పుడు పంక్చువల్గా ఉండాలని చెప్పారు. సరే మేడం, తప్పకుండా మేము అందరం పంక్చువల్గా ఉంటామని చెప్పాం. సో మేడం గారు వస్తున్నారు, చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు. సో వారు మంచి బ్రాహ్మణులు, ఎంత బాగా స్పష్టంగా మాట్లాడతారు అంటే మాకు చాలా సంతోషం అనిపించింది. సో గౌరవనీయులు శ్రీమతి స్వప్న గారు వస్తున్నారు హోస్ట్ చేయడానికి. అప్పుడు పెద్ద పెద్ద అతిరథ మహారథులు వేదిక మీద కూర్చుంటారు, దాదాపు 100 మంది వేదిక మీద కూర్చుంటారు, చిన్నవాళ్ళు కాదండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అంత అమ్మవారు పిలిపించుకుంటుంది. సో వచ్చేసరికి సుమంగళి స్త్రీలకు ఒక అవకాశం ఏంటంటే కనుక చుట్టూ శ్రీచక్రం చుట్టూ కూర్చునే అవకాశం కేవలం సుమంగళి స్త్రీలకు మాత్రమే. కాబట్టి దీర్ఘ సుమంగళి పూజ మీరు పాల్గొని ఆ అవకాశాన్ని చేజిక్కించుకోండి. ఎవ్వరికి అవకాశం లేదండి, దీర్ఘ సుమంగళి పూజ కేవలం 1000 మందికి మాత్రమే. ఇప్పటికీ 300 మంది ఏమో తీసుకున్నారు, ఇంకా నాకైతే డౌట్ అంటే ఇంత హైదరాబాద్లో ఇంతమంది ముత్తైదులు ఉండి దీర్ఘ సుమంగళి పూజకి 300 మంది వచ్చారా, నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే నేను సరిగ్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదేమో తెలియదు, కానీ అందుకోసం పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను అందరికీ, నా సబ్స్క్రైబర్స్ 85 లక్షల మంది ఉన్నారు, మరి దీంట్లో ఎంతమంది ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికి కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోకండి. సర్వేజన సుఖిన భవంతు, శ్రీమాత్రే నమః.